హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, నీట్ 2020 అఫీషియల్ ఆన్సర్ కి ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. అందరూ ఆల్రెడీ చెక్ చేసేసుకొని ఉంటారు. మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది నీట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయో. అయితే నేను ఈ వీడియోలో మీకు వచ్చిన నీట్ మార్క్స్ కి ప్రతి క్యాస్ట్ లో మీకు ఏ కోర్స్ లో సీట్ వచ్చే అవకాశం ఉందో చెప్తాను. అయితే ఇది ప్రతి స్టేట్ కి చేంజ్ అవుతూ వస్తుంది. కాబట్టి నేను ఆల్ ఇండియా కోటాలో ఉన్న 15% సీట్స్ లో మీకు వచ్చిన నీట్ మార్క్స్ కి ఏ కోర్స్ లో సీట్ రావచ్చు, లైక్ బియుఎంఎస్ ఆర్ బిహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ బిడిఎస్ ఆర్ ఎంబీబీఎస్ కోర్సెస్ లో మీ మార్క్స్ కి ఏ కోర్స్ లో సీట్ రావచ్చో చెప్తాను. లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్ బేస్ చేసుకొని, అలాగే ఈ ఇయర్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ని బేస్ చేసుకొని అందాజుగా 200+ మార్క్స్ వస్తే ఆల్ ఇండియా కోటా 15% లో ఏ కోర్స్ లో సీట్ వస్తుంది, 300+ ఉంటే ఏ కోర్స్ లో సీట్ వస్తుంది, అలాగే 400 or 500+ ఉంటే ఏ కోర్స్ లో సీట్ వస్తుందో చెప్తాను. దీన్ని బట్టి మీరు ఆల్ ఇండియా కోటా 15% సీట్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలో లేదో అర్థమవుతుంది. ఫస్ట్ ఎస్టీ కేటగిరీలో చూద్దాం, దాని తర్వాత ఎస్సీ ఓబీసీ జనరల్ కేటగిరీ గురించి చెప్పుకుందాం. మనం మాట్లాడుకునేది ఆల్ ఇండియా కోటా 15% సీట్స్ గురించి. ఓకే, ఫస్ట్ ఎస్టీ కేటగిరీలో మీకు 200 నుండి 300 మధ్యలో వస్తే మీకు యునానీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. 300 కన్నా తక్కువ మార్క్స్ వస్తే ఎస్టీ కేటగిరీలో బిహెచ్ఎంఎస్ కానీ బిఏఎంఎస్ కానీ బిడిఎస్ ఎంబీబీఎస్ కానీ వచ్చే అవకాశమే లేదు. నెక్స్ట్ 300 to 400 మార్క్స్ మధ్యలో వస్తే మీకు ఆయుర్వేదిక్ హోమియోపతి యునానీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎస్టీ కేటగిరీ ఆల్ ఇండియా కోటా 15% సీట్స్ లో బిఏఎంఎస్ కి నీట్ కట్ ఆఫ్ వచ్చేసి 375 మార్క్స్. నెక్స్ట్ 400 to 500+ మార్క్స్ వస్తే మీకు బిడిఎస్ ఆర్ ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా కోటా 15% ఎస్టీ కేటగిరీలో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ 445, అలాగే బిడిఎస్ కట్ ఆఫ్ 420 మార్క్స్. సో మీకు ఎస్టీ కేటగిరీలో 400 to 500+ ఉంటే మీకు ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీలో 200 to 300 మార్క్స్ మధ్యలో వస్తే మీకు యునానీ వస్తే రావచ్చు, లేకపోతే లేదు, కానీ ఛాన్సెస్ చాలా తక్కువ. ప్రైవేట్ కాలేజెస్ లో అయితే పక్కా వస్తుంది. నెక్స్ట్ 300 to 400 మార్క్స్ మధ్యలో వస్తే మీకు ఆయుర్వేదిక్ హోమియోపతి యునానీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ ఎస్సీ కేటగిరీ ఆల్ ఇండియా కోటా ఆయుర్వేదిక్ కట్ ఆఫ్ వచ్చేసి 388 మార్క్స్. నెక్స్ట్ 400 to 500+ మార్క్స్ వస్తే మీకు బిడిఎస్ లేదా ఎంబీబీఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎస్సీ కేటగిరీ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ కట్ ఆఫ్ వచ్చేసి 463 మార్క్స్, అలాగే బిడిఎస్ వచ్చేసి 435 మార్క్స్. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీలో చూద్దాం. ఓబీసీలో మీకు 550+ మార్క్స్ ఉంటే మీకు బిడిఎస్ ఆర్ ఎంబీబీఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 500+ మార్క్స్ వస్తే మీకు ఆయుర్వేదిక్ లో కానీ హోమియోపతిలో కానీ యునానీలో కానీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఓబీసీ కేటగిరీ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ కట్ ఆఫ్ వచ్చేసి 583 మార్క్స్, అలాగే బిడిఎస్ వచ్చేసి 564 మార్క్స్, బిఏఎంఎస్ కట్ ఆఫ్ 506 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ జనరల్ కేటగిరీ కూడా సేమ్ ఓబీసీ లాగానే, 550+ ఉంటే ఎంబీబీఎస్ లేదా బిడిఎస్ లో ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ జనరల్ కేటగిరీ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ కట్ ఆఫ్ వచ్చేసి 582 మార్క్స్, అలాగే బిడిఎస్ వచ్చేసి 560 మార్క్స్, బిఏఎంఎస్ కట్ ఆఫ్ వచ్చేసి 507 మార్క్స్. సో 500+ మార్క్స్ ఉంటే మీకు యునానీలో కానీ హోమియోలో కానీ ఆయుర్వేదిక్ లో కానీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ తో మీరే డిసైడ్ అవ్వచ్చు ఆల్ ఇండియా కోటా 15% సీట్స్ కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చో లేదో. నేను లాస్ట్ గా ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడు హోప్ కోల్పోకండి, అన్ని కౌన్సిలింగ్ కి అప్లై చేసుకోండి, అంతకంటే ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ డేట్స్ ని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు బిహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ కి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. సో ఒకసారి ఆలోచించి ముందుకు స్టెప్ వేయండి. ఫ్రెండ్స్, నీట్ కట్ ఆఫ్ నుంచి కౌన్సిలింగ్ డేట్స్ నుంచి కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ వరకు మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను నా టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటాను. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడ నుండైనా జాయిన్ అయిపోవచ్చు. లేదా టెలిగ్రామ్ లోకి వెళ్ళి
విష్ణుస్ స్మార్ట్ ఇన్ఫో అని సెర్చ్ చేసినా మీకు నా గ్రూప్ కనపడుతుంది. అక్కడ నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మీకు నీట్ గురించి కానీ ఎంసెట్ గురించి కానీ ఏం అప్డేట్ ఉన్నా నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.